చేస్తారని భావించాల్సి ఉంటుంది. అదే వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ మధు యాష్కి లాంటి నేతలు కూడా తెలంగాణలో ఈ కామెంట్స్ను పునరావృతం చేశారు. అయితే జయరాం రమేష్ ఒక జాతీయ స్థాయి నేతగా కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహ రచన చేసేటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, మరొకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి సమయంలో బిల్ డ్రాఫ్టింగ్ విషయంలో కూడా జయరాం రమేష్ పాత్ర మరవలేనిది. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి ఉత్సాహాన్ని నింపేటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఆయన తీసుకున్నంత ఆషామాషిగా కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రతి అంశంలోనూ ఒక ఎత్తుగడ ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతోనే ముందుకెళ్తున్నారనేటువంటి నా అభిప్రాయం కనిపిస్తోంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ రేపు పేరు మార్పిడిపైన ఒక విస్తృతమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా లేదా భారతీయ రాష్ట్ర సమితిగా మారేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఒక బలమైనటువంటి శక్తిగా తమను తాము ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే తెలంగాణ అనే పదం తీసేయడం వలన టీఆర్ఎస్కి ఏమైనా ఎమోషనల్గా నష్టం జరుగుతుందా? భావోద్వేగ రాజకీయాలని కేసీఆర్ ఎక్కువగా చేస్తూ తెలంగాణను సాధించారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ అనే పదాన్ని వదులుకోవడం వలన ఎటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ తప్పితే కేసీఆర్ అంత ఈజీగా వీఆర్ఎస్ తీసుకుంటారనుకోవడానికి ఆస్కారం అయితే లేదు. లేదా ఆయనకు వీఆర్ఎస్ బలవంతంగా ఇచ్చేంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు లేదు అన్న విషయాన్ని మనం మననంలో పెట్టుకోవాలి దీపిక. కేశవ గారు, అయితే ఇప్పుడు రాహుల్ గాని ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా పైన ఉంటుందంటున్నారు జయరాం రమేష్ గారు, ఈ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూసుకోవచ్చు? ఖచ్చితంగా ఇది గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీనే మరోసారి ఆయన చెప్పారు అని మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికలు జరిగేటువంటి సమయంలో రాహుల్ గాంధీని కలిసిన సమయంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్పష్టంగా చేయించినటువంటి ప్రకటన తొలి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం పైన. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసేటువంటి సమయంలో ప్రధానమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మన్మోహన్ సింగ్ ఈ హామీ ఇచ్చారు కాబట్టి ఫైనల్గా 5 సంవత్సరాలు ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటే అప్పటి విపక్ష నేతగా బీజేపీ పక్షానికి నేతృత్వం వహిస్తున్నటువంటి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు సభలో అడ్డుపడినటువంటి విధానం, అలానే ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు 10 ఏళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, కేవలం 5 ఏళ్లకే ఒప్పుకున్నటువంటి పరిస్థితి, కానీ బిల్లులో పెట్టాలి అనేటువంటి ప్రతిపాదనను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తిరస్కరించింది. కారణం ఏంటంటే బిల్లులో అదే అంశాన్ని కనుక పెట్టాలి అంటే రాజ్యసభ నుంచి ఆ బిల్లు మళ్ళీ లోక్సభకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లోక్సభలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు. సభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో పెప్పర్ స్ప్రే లగడపాటి రాజగోపాల్ ఉపయోగించినటువంటి నేపథ్యంలో తలుపులు వేసి మరి లైవ్ టెలికాస్ట్ని ఆపేసి మరి బిల్లును పాస్ చేశారు. కాబట్టి మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు రేకెత్తేటువంటి అవకాశం ఉంటుందని యూపీఏ ప్రభుత్వం ఆ రోజు ఆ సాహసం చేయలేదు. అదే నేపథ్యాన్ని అదే అంశాన్ని పదే పదే ఇప్పుడు ఎన్డీఏ నేతలు లేవనెత్తుతున్నారు. అలానే అప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర విభజన చేశారు, ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేశారనేటువంటి అంశాన్ని పదే పదే నరేంద్ర మోడీ లోక్సభ ఫ్లోర్లోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి, వీటికి వేటికి కూడా సంజాయిషి ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మరోసారి ప్రత్యేక హోదా ఇస్తాము అధికారంలోకి వస్తే అనేటువంటి ఒక ప్రపోజల్ని పెట్టారు. 2019 కూడా ఇదే హామీని ఇచ్చారు, కానీ ఆ హామీని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 2024 మళ్ళీ అదే హామీని పునరావృతం చేయడం వల్ల ఎంతవరకు ఓట్లు రాలతాయి, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంటుందనేది మనం ఇప్పట్లో చెప్పగలిగేటువంటి అంశం మాత్రం కాదు దీపిక. మరోపక్క రాహుల్ గాంధీ తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా భారత్ జోడో